అందరికీ నమస్కారం స్వామి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మా మిత్రులు మీడియా మిత్రులకి విలేకరులకి అందరికీ నమస్కారం నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ఈ పిల్ల మాట్లాడేసింది ముందుగా మనస్ఫూర్తిగా అంటే లోన ఉంటుంది కానీ ఈ చిన్న సినిమాకి ఆశీర్వదించడానికి బ్లెస్ చేయడానికి మనసున్న మహారాజులు ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరు ధీరాజ్ గారు సాయి గారు ముందుకు ఉంది వాళ్ళ కృతజ్ఞతలు ఎంతోమందిని ట్రై పాప పాపసేవా అందరు బిజీగా ఉన్నారు ఏమేష్ అన్న సినిమా ఆజీ గౌడ ఏదో మెయిన్ క్యారెక్టర్ అంట అట్లా అనుకున్న వాళ్ళు కూడా ఉండరు కానీ ఈ సినిమాని చూసి రిలీజ్ చేయడానికి వచ్చాడే ఆ మనిషి దేరాజు గారు నిజంగా చిన్నోడైపోయి బతికిపోయాడు లేకపోతే కాలకు నమస్కారం పెట్టేవాడు నేను తెలుసిన అంత విశాల హృదయం ఆలోచించగల ప్రోత్సహించడం సినిమా కూడా అదే టాలెంట్ను గుర్తించి మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ భుజం తట్టి ముందుకు నడిపించేవాళ్ళు లేకపోతే ఎవడు ముందుకు వెళ్ళలేడు ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు ఏమవ్వాలనుకున్నాము ఏమయ్యామో ఏమై మిగిలిపోయామో ఈ సినిమా చూసిన తర్వాత ఆనందపడతారు కుమిలిపోతారు కూడా జీవితం ఉంటుంది ఇందులో సరే నేను ఎట్టా చేశాను ఇవన్నీ పక్కన పెడితే మ్యూజిక్ షాప్ మూర్తి ఓడు ఆ మూర్తి అనే క్యారెక్టరు అంజనా అనే క్యారెక్టరు వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ స్నేహితులు ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు చూసి ఉంటారు అబ్బా అంజనా లాంటి ఒక మనిషి మనల్ని ప్రోత్సహించినట్టు బాగుండేది నా భార్య క్యారెక్టర్ వేసిన ఆమె లాంటి మనిషి అటువంటి భార్య ఉన్నట్టు బాగుండేది నాకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు టోటల్గా జీవితం ఉంటుంది అయ్యా ఇందులో సాధించాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ ఉత్పేరకం మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత ఎవడైనా ఏదైనా సాధిస్తాడు ఇదైతే కన్ఫర్మ్ అటువంటి కథ ఏడో అమెరికాలో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆడ కల్చర్ తెలుసు అది ఎంత తెలుసు ఏ ఏ సినిమాలు చేసుకోకుండా ఇదేందండి ఈ కథ ఒకే మొక్క మాట అన్నాడండి నిజంగా శివ ఈ పిల్లోడు నేను చాలాసార్లు చెప్పా రెండున్నర సంవత్సరం ఉండే ఈ సినిమా కోసం మీటింగ్ అతను నాతో తీయడానికి ఆ మెయిన్ క్యారెక్టర్ నేను చేయడానికి నాలో ఏం చూసాడేమో కానీ నాకు తెలిసి నాకేముందో అంత దమ్ముంది కాబట్టి ఏంది ఓ బట్టలు పట్టుకుని ఆడ కూర్చా నాకు తోడైన వాళ్ళు ఉండరు కాబట్టి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉండరు కాబట్టి మ్యూజిక్ షాప్ మూర్తి ఆడమ్మ మూగుడు నీ కష్టాలు నేను పడ్డా ఎక్కడ కానీ నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఒక హంబక్ సర్కిల్ కనుక తోడైందంటే నీకు తెలియకుండా నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు వెనక తిరిగి చూసుకుంటే చాక ఉంటుంది నాకు తోడైన వాళ్ళు నేను ఎంచుకున్న వాళ్ళు వాళ్ళు కాదు మంచి మంచి కవులు కళాకారులు రచయితలు జర్నలిస్టులు వాళ్ళతో ప్రయాణం చేశా నువ్వు సక్సెస్ అవడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది బయట వాళ్ళ మీద ఎవడి మీద ఆధారపడి ఉండదు బయలుదేరకుండానే ఉండాలా బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా ఇప్పటికీ నా భార్య మాట నాకు ఇంకా గింగురమంటది ఒకనొక టైంలో ఇక్కడ యూసుఫ్ కూడా బస్తీ దగ్గర అడ్డం మీద నిలబడేవాడి పెయింట్ పని కోసం మా చాలా ఇబ్బంది అవుతుంది అమ్మాయి ఎందుకు లేవు చేతను ఏందయ్యా నువ్వు అసలు పోకుండానే ఉండాలి పొయ్యేవు తేల్చుకొని రా ఇక్కడ పిలకాలని చూసుకుంటా నువ్వు వచ్చేస్తావు ఇక్కడేది పని చూసుకుంటావు అడిగే వాళ్ళందరికి నేనేం సమాధానం చెప్పాలా శంగడు అద్దంకి బాను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు అయింది అటువంటి మనుషులు కావాలా వెతికితే మీ జీవితాల్లో కూడా ఉంటారు తోడవుతారు మంచి జీవితం స్వామి ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా ఇందాక ఆ పిల్లడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి ముసలాడు దాకా చూడాల్సిన సినిమా ఆడోళ్ళు చూడాల్సిన సినిమా పిల్లలు చూడాల్సిన సినిమా ఇందులో ఏముందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చాడు రిలీజ్ చేయడానికి అంత సక్సెస్ఫుల్ అయిన అతను ధీరజ్ గారు ఎందుకు వస్తాడు అండి అది ఒకసారి ఆలోచించండి సో అందరికీ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది ఓ మంచి కథ అండి వందల కోట్లు పెట్టి తీసే సినిమాల్ని సక్సెస్ చేస్తారు కంటెంట్ ఉన్న సినిమాల్ని సక్సెస్ చేస్తారు గొప్ప సంస్కారవంతులు అయ్యే ప్రేక్షకుల ఇందాక ఆయన అన్నట్టు అమ్మాయి అన్నట్టు ఈరోజు మంచి సుదినం అక్కడ ఏంది ఎంత మంచి రోజు అండి ఆ రోజు ఈ రోజున ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు మీరు చాలా గొప్ప ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవళ్ళు లేడు మహాపురుషుడు ఎవళ్ళు లేడు ఎప్పుడు ఎవడికి ఎట్లా అది సో మీరందరు కూడా కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకి వెళ్ళండి ఖచ్చితంగా నచ్చిద్ది నచ్చకపోతే నైన్ టూ నైన్ జీరో డబల్ వన్ సెవెన్ త్రిబుల్ సిక్స్ నా నంబరు ఫోన్ చేసి బూతులు తిట్టండి నచ్చకపోతే ఒరై నీకు తెలుసు ఏంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఉంటుందండి ఇందులో ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు కాబట్టి అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి ఈ మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి రేపు పద్నాలుగో తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాని మీరు అందరు ఆదరించాలని ఇకపోతే ఇదిగో వీళ్ళందరూ కూడా వీడి దగ్గర నుంచి మోటికి మహీపాల్ దగ్గర నుంచి శివ దగ్గర నుంచి అన్న రెడ్డి అన్న నిజంగా సీన్ చేస్తా అంటే ఇప్పుడు మనం ఎంత ఎరగ తీసుకుని ఎదుటోడు చేయపోతే ఏముంది ఎక్కడ బొంగు ఏముండదు ఎదుటోడు కూడా యాక్షన్ చేస్తే మనం చేసేదానికి ఆయన చెప్పే మాడ్యులేషన్ చెబుతుంటే నిజంగా ఏడ్చేశాను అన్న ఆ రోజు మీకు తెలుసు లేదు నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు అట్లా ఇంకా అదిగో కెమెరామెన్ను ఎన్నిసార్లు తిట్టాను నేను ఈయనైతే ఓహో నాయన భయంకరంగా తిట్టేవాడిని పాలడ గుసేవనయి ఎడబెట్టి ఆడబెట్టి ఎడబెట్టి ఎడబెట్టి ఇన్నిసార్లు తెస్తారో సామె తీసిందే తీసి తీసిందే తీసి ఫస్ట్గా అవి చూసిన తర్వాత తెలిసింది ఎంత తపన పడ్డాడో అని సో ఇంకా పోతే ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే అండి అనుకోండి అది అనుకోండి లేకపోతే ఏమనుకోండి గర్వపడాలండి అటువంటి పిల్లలు తెలుగు ఇండస్ట్రీకి దొరికినందుకు ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు నేర్పి అయ్యి చేసి ఈ చేసి వాళ్ళకంటే ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు ఈ పిల్ల యాక్షన్ ఒక్కో టైంలో నాకు బలుపు ఉండేది అంటే నేను చేయగలను వాడు ఎవడన్నా గాక ఎదుటోడు నేను చేయగలను అనే ఇది ఉండేది ఎదుటోడు కూడా ఆశ్చర్యపోయేటట్టు చేయగలననే ఒక ఇది ఉంటుంది కానీ మొట్టమొదటిసారికి భయపడ్డ పిల్లతో చేసేటప్పుడు ఊరిని అమ్మ ఇట్టి జాస్తింది ఇంద్ర సామె అమ్మ మనం ఇదవుతున్నామేమో మనం అనుకునేవాడిని అనమాట పక్కకు వచ్చింది నాకు నేను అనుకునేవాడిని ఈ అమ్మాయి అయినా ఇంటర్వ్యూతో సమానంగా చేసేసేది అంతా కూడా సో ప్రతి ఒక్కరూ రే రండి మీరు మీరిద్దరు రండి బయటికి పైకి రండి వరసన ఇకన హర్ష గారు అసలు ఆ పెద్ద ఆయన అయితే మా ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు రష్ చూసిన రోజునే నాతో అక్కడ చాలా బాగుంది అబ్బాయి మంచి సినిమా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరండి ఈ పిల్లలు ఆడపిల్లలు అయితే నా కూతురు నా కూతుళ్ళు లేరండి నాకు కూతుళ్ళు లేని లోటు తీర్చారు ఇద్దరు తెలిసిన ఇంకెంతమంది అని చెప్పాలా అసలు వీళ్ళందరూ కూడా ఇక పోతే ఆయన పవన్ గారు మోయిన్ మాస్టర్ అంటే మనిషిని బట్టి స్టెప్స్ కంపోజ్ చేయడం అనేది గొప్ప ఆడే గొప్ప మ్యూజిక్ డాన్స్ డైరెక్టర్ అవుతాడు నేను ఇంత పర్సనాలిటీ పాట ఆల్రెడీ రంగస్థలానికి కాలు పోయి ఉంది ఏంది ఇక స్టెప్పులు వేయాలా చాలా బాగా చేయించారు మోయిన్ మాస్టర్ గారికి అట్లనే పవన్ గారికి అంత వరసన మొత్తం మా ఆడైతేది వాడు మంచి నటుడు అండి మా గోవిందు గోవిందు వీళ్ళందరూ కూడా బల్లే బల్లె నటులు సహజత్వంతో నటించే నటులు అండి అందరు కూడా ఇందాక ధీరజ్ గారు అన్నట్టు వాళ్ళు కసి మీద ఉన్నారు ఈ సినిమా హిట్ అయితే మాత్రం హిట్ చేస్తారు వాళ్ళందరికి అవకాశాలు వస్తాయి కాబట్టి మరోసారి పాత్రికే మిత్రులందరికీ ప్రేక్షకులకి అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను స్వామి మంచి కంటెంట్తో వస్తాడు ఎల్లుండి పద్నాలుగో తారీఖు థియేటర్లో కాబట్టి మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ అందరికి నమస్కారం స్వామి థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు థ్యాంక్ యూ సో మచ్